హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము మే 2009లో వచ్చిన బాలమిత్ర కథ తోడు దొంగలు అనే కథను విందాము. దీనిని రాసింది ఏ పద్మజ. తిరుపతయ్య, చంద్రయ్య పట్టణంలో పని ముగించుకొని తమ గ్రామానికి వస్తున్నారు. దారిలో అడవి మార్గం ఉన్నందువలన అటువైపు బండివాళ్ళు రారు. ఇద్దరు కాలినడకన బయలుదేరారు. దాంతో వారికి ఒక పాడుబడిన బావి కనపడింది. దాన్ని చూడడంతో తిరుపతయ్య ఏదో చెప్పాలని అనుకునేంతలో ఒక వ్యక్తి పరుగున వచ్చి బావిలో పడ్డాడు. బావిలో పడిన వ్యక్తి నన్ను రక్షించండి రక్షించండి అని అరవసాగాడు. చంద్రయ్య ఎంతో జాలిగలవాడు. తన కళ్ళ ముందర ఆ వ్యక్తి పడే బాధను తట్టుకోలేక వేగంగా బావి వద్దకు వెళ్ళాడు. తిరుపతయ్య అతడి వద్దకు వచ్చి, ఏం ఆ వ్యక్తిని కాపాడాలి అనుకుంటున్నావా? ఇక్కడ జరిగే సంగతి నీకే తెలియదు. నాతో రా, మన గ్రామానికి వెళ్దాం అన్నాడు. చంద్రయ్య అతని మాటలు వినకుండా, మన కళ్ళ ముందర బావిలో పడిన వ్యక్తిని మనం రక్షించలేకపోతే ఈ అడవిలో ఎవరు రక్షిస్తారు? నీకు మానవత్వం లేదు. ఇందులో మనం ఆలోచించవలసింది ఏదీ లేదు. అన్నింటికీ అనుమానాలా అంటూ తన పంచా చొక్కా విప్పాడు. ఇంతలో తిరుపతయ్య, అయితే నేను వెళ్తాను, నువ్వు పనులన్నీ ముగించాకనే రా అంటూ ముందుకు కదిలాడు. చంద్రయ్య బావిలోకి దూకి అతి కష్టంతో బావిలో ఉన్న వ్యక్తిని పైకి తీసుకుని వచ్చాడు. అక్కడ తన పంచ మాత్రం ఉంది, చొక్కా కనిపించలేదు. తన చొక్కా జోబిలో 5000 రూపాయలు ఉండడం గుర్తుకు రావడంతో అతని కంగారు ఎక్కువై 4 వైపులా చూశాడు. అంతలో తిరుపతయ్య ఒక వ్యక్తిని పట్టుకొచ్చాడు. ఆ వ్యక్తి చేతిలో తన చొక్కా ఉంది. చంద్రయ్య గబుక్కన తన చొక్కా లాక్కొని జేబులో 5000 ఉండడం గమనించి తృప్తి చెందాడు. తిరుపతయ్య ఇద్దరు వ్యక్తులను చెట్టుకు కట్టడంతో చంద్రయ్య అనుమానంగా, ఏం జరిగింది, వారిద్దరు ఎవరు అని అడిగాడు. వారి సంగతి తర్వాత చెప్తాను. క్రిందట నీలాగే నేను ఇటువైపు వస్తున్నప్పుడు నా కళ్ళ ముందు ఒక వ్యక్తి బావిలో పడి అరవసాగాడు. నేను నీలాగే జాలితో నా చొక్కా విప్పి బావిలోకి దూకి ఆ వ్యక్తిని రక్షించాను. తర్వాత చూస్తే విప్పి పెట్టిన నా చొక్కా కనిపించలేదు. అందులో 2000 రూపాయలు ఉంది. నేను కాపాడిన వ్యక్తి బాధతో, అయ్యో నన్ను రక్షించడానికి వచ్చి మీ డబ్బు పోగొట్టుకున్నారు అన్నాడు. అందుకు నేను పర్వాలేదు అని వెళ్ళిపోయాను. మనం వచ్చినప్పుడు ఈ బావి కనపడడంతో నాకు ఆ సంగతి గుర్తుకొచ్చి నీకు చెప్పాలి అనుకునేంతలో ఒక వ్యక్తి బావిలో పడ్డాడు. నువ్వు నా మాట వినకుండా బావిలో దిగుతాను అన్నావు. అసలు సంగతులు కనిపెట్టాలి అనుకుని నేను వెళ్ళినట్టు వెళ్ళి ఒక చెట్టు వెనక దాగాను. నువ్వు బావిలోకి దిగిన వెంటనే ఒక వ్యక్తి చెట్టు నుంచి దిగి నీ చొక్కా తీసుకుని పోతుండగా నేను పట్టుకొని తీసుకుని వచ్చాను. ఇద్దరు తోడు దొంగలు. ఒకడు బావిలో పడతాడు, ఇంకొకడు మన వస్తువులు తీసుకుంటాడు. ఇప్పుడు నీకు అంతా అర్థమైందా? ఈ దొంగల సంగతి కనిపెట్టాలని నీతో వెళ్ళిపోతానని గట్టిగా చెప్పాను. ఇక ఈ ఇద్దరిని మన గ్రామ కొత్వాలకు అప్పచెప్పాలి అన్నాడు. చంద్రయ్య తిరుపతయ్య తెలివికి ఆశ్చర్యపోయాడు.